విశాఖ యలమంచిలి మండలం తెరువుపల్లిలో శ్రీ సత్యనారాయణ ట్రేడర్స్ రైస్ మిల్లులో కోట బియ్యం కుంభకోణం. ఈరోజు యలమంచిలి పోలీసులకి వచ్చిన పక్క సమాచారంతో పోలీసులు వెళ్లి మిల్లు వద్ద చూడగా అప్పటికే ఒక లారీలో సుమారు 400 బస్తాల బియ్యం లోడ్ చేసి ఉండగా పోలీసులు తనిఖీలు చేసి లారీని అదుపులోకి తీసుకుని సంబంధిత సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు సరిగ్గా స్పందించకపోవడంతో పోలీసులు లారీని యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించి విచారణ చేస్తామని రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. సివిల్ సప్లై అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి మాఫియాలు తయారవకుండా ఉంటాయని స్థానికుల అభిప్రాయం. రైస్ మిల్లు యజమానిపై ఇది వరకు కూడా చాలా సార్లు పట్టుబడినా చట్టంలో ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాల వల్ల సులువుగా బయటకు వచ్చి మరలా అదే దందా చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇతనిపై స్థానిక పోలీసులే కాకుండా విజిలెన్స్ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ఇతను మండలంలో గల ప్రజా పంపిణీ వ్యవస్థ డీలర్ల వద్ద పీడిఎస్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో కొని కాకినాడ వైజాగ్ పోర్టుల ద్వారా అక్రమంగా రవాణా చేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఇతనిని ఎవరైనా అడిగితే మాత్రం వాళ్లపై దాడులు చేయడానికి కూడా వెనకాడడం లేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఇదే విధంగా కోటా బియ్యం వ్యాపారం చేసి అధికారులు కళ్ళుగప్పి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిట్టు అందిస్తారు. రైట్, విశాఖ జిల్లా యలమంచిలి మండలం తెరువుపల్లిలో శ్రీ సత్యనారాయణ ట్రేడర్స్ రైస్ మిల్లో భారీగా పీడిఎస్ అక్రమ రవాణా జరుగుతుంది. పీడిఎస్ అక్రమ బియ్యాన్ని ఈ పోర్టుల ద్వారా ఇతర దేశాలకు పంపుతున్నారనే పక్క సమాచారంతో అక్కడ చేరుకున్న యలమంచిలి రూరల్ సిఎస్ఐ చంద్రశేఖర్ సుమారు 400 బస్తాలతో ఒక లారీని సీజ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే అక్రమంగా పీడిఎస్ని ఆ లారీల ద్వారా కూడా ఇతర దేశాలకి కూడా పోర్టు ద్వారా తరలించడానికి ప్రయత్నం జరుగుతుంది అనే పక్క సమాచారంతో ఎస్ఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో దాడులు చేసిన సమయంలో అక్కడ ఒక లారీతో 400 బస్తాల పీడిఎస్ రేషన్ బియ్యం కూడా దొరికింది. అయితే ఈ నేపథ్యంలో ఆ సమాచారాన్ని అక్కడ నుంచి సివిల్ సప్లై అధికారులకు ఎస్ఐ అందించినా కూడా వాళ్ళు సరిగిన స్థాయిలో స్పందించకపోవడంతో వెంటనే ఎస్ఐ చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకొని యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్కి ఆ లారీని కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే సివిల్ సప్లై అధికారులు సరైన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ జిల్లాలో ఈ పీడిఎస్ వ్యాపారం యథేచ్ఛగా సాగుతుందని కూడా పలువురు బహిరంగంగా విమర్శిస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఈ మిల్లు ఓనర్ ఉన్నారో సత్యనారాయణ ట్రేడర్స్ సంబంధించి పలుమార్లు అనేక కేసులు కూడా ఈ మిల్లుపై నమోదైంది. అయితే నమోదైనా కూడా చట్టంలో ఉన్న కొన్ని లొసుకులతో బయటకు వచ్చేసి యథేచ్ఛగా కూడా మరలా ఈ వ్యాపారం కూడా సాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 15 సంవత్సరాలుగా మండలంలో ఉన్న అనేక మంది రేషన్ డీలర్స్తో ఉన్న పరిచయాలు ఈ వ్యాపారానికి భారీగా పెట్టుబడి పెట్టారనేది కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే ఏదైనా కూడా ఎవరు కూడా అధికారులు కానీ మీడియా కానీ తను ఎవరు కూడా ఏమీ చేయలేనని కూడా చెప్తూ ఉంటారని, అయితే ఎవరైనా కూడా తను ప్రశ్నిస్తే దాడులు చేయడానికి కూడా వెనకడబోరని అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక విశాఖ జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ఉచితంగా రేషన్ ఇస్తూ ఉంది గవర్నమెంట్. మొన్న ఏదైతే వైట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తి కూడా, కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా సుమారు 10 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఒక నెల ఇచ్చారు. మరొక వచ్చే నెల కూడా ఇవ్వడానికి ఇటు ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. అయితే ఈ ఏదైతే ఈ బియ్యం ఉందో పేదోడు కడుపు ఆకలి తెచ్చకుండా యథేచ్ఛగా కూడా మళ్ళీ ఇది రైస్ మిల్లర్స్ వరకు వెళ్తున్నాయి అనేది కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే దీనిపై విజిలెన్స్ అధికారులు కూడా కేసు నమోదు చేస్తామని చెప్తారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ చర్యలు తీసుకున్నా కూడా దానికి సంబంధించి ఎవరైతే పౌర సరఫరాల శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళు కనీస కన్నెత్తి చూడకపోవడం కూడా పలు విమర్శలకు తావిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో అనేక రైస్ మిల్లర్స్ ఈ వ్యాపారం అక్రమంగా చేస్తూ ఉన్నారు. దీన్ని సుమారు ఎవరైతే కేజీ బియ్యం ఉచితంగా గవర్నమెంట్ ఇస్తున్న బియ్యాన్ని ఇటు లబ్ధిదారులు కేజీ 15 రూపాయల నుంచి 20 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. మధ్యలో ఎవరైతే
ఎవరైతే ఉన్నారో వారు ఈ మిల్లర్స్కి కేజీ బియ్యాన్ని కేజీ బియ్యాన్ని 22 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ ఇదే మిల్లర్స్ ఈ బియ్యాన్ని ఏదైతే ఎక్కమ పీడిఎస్ బియ్యాన్ని రీసైకింగ్ చేసి మళ్ళీ సీఎంఆర్ ద్వారా గవర్నమెంట్కి పంపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పౌర సంబంధ శాఖ అధికారులు సరైన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతుందనేది కూడా పలు విమర్శలకు వస్తూ ఉన్నాయి. అయితే జిల్లా మొత్తం కూడా అనేక చెక్ పోస్టులు ఉన్నాయి. ఉదయం 4:00 నుంచి ఇదంతా మొదలవుతూ ఉంది. అర్ధరాత్రి 10 కూడా ఇదంతా యథేచ్ఛగా సాగుతున్నా కూడా లాక్డౌన్ వంటి కర్ఫ్యూ వంటి భయంకరమైన పరిస్థితులు కూడా ఈ దంద మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటే మాత్రం మిల్లర్లు కోట్లాది రూపాయలు సంపాదిస్తే మాత్రం అధికారులు ఎందుకు సరైన స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదని పలు విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయాన్నే అందిన పక్క సమాచారంతో ఎలమంచిల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడ ఎలమంచిల మండలం సంబంధించి తిరుపల్లిలో ఉన్న శ్రీ సత్యనారాయణ ట్రేడర్ మిల్లర్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సుమారు 400 బస్తాలతో ఉన్న పీడిఎస్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకుని సమీపంలో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. దీనిపై విజిలెన్స్ వాళ్ళు కూడా కేసు నమోదు చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై సంబంధించిన శాఖ సంబంధించిన సివిల్ సప్లై అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించడం కూడా పలు విమర్శలు కూడా తావిస్తూ ఉంది. అయితే పేదల బియ్యం మాత్రం పెద్దల కడుపు నింపుతుంది అనేది కూడా జిల్లాలో అందరూ ఎరిగిన సత్యం అని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఈ పీడిఎస్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి.